Hey, what is up, people? Namaste. Welcome to my channel. I am Praneet, and in this video, la intermittent fasting and weight loss gurinchi discuss chestunna. Okavela meeru kuda weight loss cheyali, intlo kusun kusun mastu weight gain ayindi kan jaldi weight loss kavali ante ఈ వీడియో మొత్తం ఎండింగ్ దాకా చూడర్రి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ వీడియో నచ్చింది అనుకోండి లైక్ షేర్ కమెంట్ చేయర్రి. అండ్ ఇప్పుడు మనం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం వీడియోలకి. సో అసలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటిది? టెక్నికల్గా చెప్పాలంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఒక డైట్ కాదు, ఇది ఫాస్టింగ్ రిలేటెడ్. మనకి 24 అవర్స్ ఉంటే ఒక డేలో, ఆ 24 అవర్స్లో మనం సర్టెన్ పీరియడ్ వరకు ఫాస్టింగ్ చేయాలి. మిగతా టైం మిగిలిందో దాంట్లో మనం ఆ ఫాస్టింగ్ని బ్రేక్ చేయాలి, ఆ టైంలో మనం తినాలి, దాన్ని ఈటింగ్ విండో అంటారు. సో అట్లా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది పనిచేస్తుంది. సో ఇప్పుడు మీకు ఐడియా వచ్చేసింది అసలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటిదో, కానీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం వల్ల ఫైదా ఏంటిది, అసలు ఏమవుతుంది మన బాడీలో? సో ఫస్ట్ థింగ్ ఏమవుతుందంటే మన బాడీలో చాలా హార్మోనల్ చేంజెస్ అవుతాయి. దాని తర్వాత మన బాడీలో ఇన్సులిన్ అనేది ఉంటుంది కదా, దాని లెవెల్స్ స్టేబిలైజ్ అవుతాయి. అండ్ మన బాడీలో హ్యూమన్ గ్రోత్ హార్మోన్ అని ఉంటుంది, దాని ప్రొడక్షన్ ఇంకా ఎక్కువ అవుతుంది, పెరుగుతుంది. మామూలుగా ఈ హ్యూమన్ గ్రోత్ హార్మోన్ అనేది HGH హార్మోన్ అనేది ఎక్కువ టీనేజర్స్లా కనిపిస్తుంది. అందుకనే వాళ్ళు ఏం తిన్నా వాళ్ళు వెయిట్ గెయిన్ చేయరు అంత ఈజీగా. టీనేజ్లు ఉన్న వాళ్ళు అందరూ మ్యాక్సిమం సన్నగా ఉంటారు, ఎందుకు వాళ్ళకి హ్యూమన్ గ్రోత్ హార్మోన్ ఉంటుంది, చాలా ఎక్సెసివ్ ప్రొడ్యూస్ అవుతుంటుంది. సో వాళ్ళు ఏం తిన్నా, పిజ్జా, బర్గర్, ఐస్ క్రీమ్, కోల్డ్ డ్రింక్స్ ఏం తిన్నా, ఏం తాగినా అది డైరెక్ట్ వాళ్ళ బాడీ ఫిజికల్ డెవలప్మెంట్కే పోతుంటుంది. బోన్స్ గ్రో కావడానికి, మసిల్స్ గ్రో కావడానికి అది పోతూ ఉంటుంది. అట్లా ఒక సర్టెన్ పాయింట్ తర్వాత వాళ్ళ గ్రోత్ పొటెన్షియల్ హిట్ చేసిన తర్వాత మేల్స్కి అయితే 21, ఫీమేల్స్కి అయితే 18, అది గ్రోత్ పొటెన్షియల్ అర్ధకు వచ్చినాక ఇంకా పెరగరు. అప్పుడు ఆ HGH లెవెల్స్ అనేది పడిపోతే నార్మల్ అయిపోతాయి. సో అట్లాంటి HGH హార్మోన్స్ని స్పైక్ చేస్తే మన బాడీలో పెంచుతుంది మళ్ళీ ఎక్సెసివ్గా ప్రొడ్యూస్ చేయడానికి. సో ఆ HGH హార్మోన్ వల్ల మన బాడీలో ఏమేమవుతుందంటే, ఒకటేమో మసిల్ గ్రోత్ మస్త్ అవుతుంది, ఇంకోటేమో ఏజింగ్ స్లో అయిపోతుంది మనది, అండ్ ఇంకోటేమో ఫ్యాట్ లాస్ అనేది మస్తు జల్ది అవుతుంది. సో HGH హార్మోన్ స్పైక్ అయితే దాని ప్రొడక్షన్ ఎక్కువ అయితే మన బాడీలో మస్తు ఫైదా ఉంటుంది మనకి. అండ్ అట్ ద సేమ్ టైం ఇదే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మన మెటబాలిజంని ఫాస్ట్ చేస్తుంది. మెటబాలిజం లేకపోతే మెటబాలిక్ రేట్ ఫాస్ట్ అయిందనుకోరు, మీకు ఆటోమేటిక్గా మీ ఫ్యాట్ లాస్ అనేది ఇంకా ర్యాపిడ్గా అవుతుంటుంది. మీరు జల్దీ వెయిట్ పుట్ డౌన్ చేస్తారు, మీరు అనుకున్న బాడీ షేప్లకు మీరు వస్తారు మంచిగా. అండ్ నెక్స్ట్, ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఎట్లా చేయాలి? చాలా వేరియేషన్స్ ఉన్నాయి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడానికి, కానీ మోస్ట్ కామన్ అందరు ఫాలో అయ్యేది మాత్రం 16:8. అంటే మనకున్న 24 అవర్స్లో మనం 16 అవర్స్ ఫాస్టింగ్ చేయాలి, మిగిలిన 8 అవర్స్ ఏవైతే ఉన్నాయో అది మన ఈటింగ్ విండో. ఆ 8 అవర్స్లో మాత్రమే మనం మన 3 మీల్స్ తీసుకోవాలి. సో అట్లా ఉంటుంది. సరే, ఫాస్టింగ్ చేసినప్పుడు ఫాస్టింగ్ బ్రేక్ చేయాలని చెప్పి ఇష్టం వస్తే తిన్నారనుకోర్రి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల మీకు మళ్ళీ ఏం ఫైదా కనిపించదు. సో ఆ మిగిలిన విండో ఏదైతే ఉందో, ఈటింగ్ విండో, ఆ విండోలో కూడా మీరు క్లీన్ డైట్ ఫాలో కావాలి. మ్యాక్సిమం మీరు ఎంత క్లీన్ డైట్ ఫాలో అయితే మీకే అంత జల్దీ వెయిట్ లాస్ అనేది అవుతుంది. సో మీరు మీ స్కెడ్యూల్కి అకార్డింగ్లీ ఒక ప్లాన్ చేసుకోరు, మీరే ఏ టైంలో మీరు ఫాస్టింగ్ ఉండొచ్చు, లేకపోతే ఏ టైంలో మీ ఈటింగ్ విండో ఉండొచ్చు, అట్లా దాని అకార్డింగ్లీ చేసుకోరు. మోస్ట్ కామన్ ఫాలో అయ్యేది మాత్రం ఒకటేమో మధ్యాహ్నం 2 నుంచి మళ్ళీ రాత్రి 10 వరకు, ఇంకోటేమో మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 8 వరకు, అండ్ ఇంకోటేమో పొద్దున 9 నుంచి సాయంత్రం 5 వరకు. సో అట్లా మీరు డిసైడ్ చేసుకోరు, మీ ఏ టైంలో అయితే ఫాస్టింగ్ చేయగలరో, మీకు ఎట్లా పాసిబుల్ అవుతుందో అట్లా చెయ్యుర్రి. చెప్తున్నా కదా, జబర్దస్త్ ఫైదా కనిపిస్తుంది మీకే. ఖుషి అవుతారు మీరు మీ రిజల్ట్ చూసి, కానీ కొంచెం పేషెంట్ ఉండాలి. దీని రిజల్ట్ కంపెనీకి కూడా మీకు అట్లీస్ట్ 2 మంత్స్ అనే పడుతుంది. సో ఆ 2 మంత్స్ కొంచెం ఫోకస్డ్గా ఈ ఫాస్టింగ్ అనేది ఫాలో కర్రి, అండ్ క్రేవింగ్స్ మాత్రం సాలిడ్ అవుతాయి, వాటిని కంట్రోల్ చేసుకోరు. అండ్ ఇంకోటి ఏంటిదంటే, మీరు ఫాస్టింగ్ పీరియడ్లో మాత్రం ఏమి కన్జ్యూమ్ చేయొద్దు, 0 క్యాలరీస్ మీద ఉండాలి. మీరు ఓన్లీ వాటర్ తాగొచ్చు, కోకోనట్ వాటర్ తాగొచ్చు, అండ్ బ్లాక్ కాఫీ ఆర్ గ్రీన్ టీ, ఇవి కూడా మిల్క్ లేకుండా, బ్లాక్ కాఫీ అండ్ గ్రీన్ టీ. సో అట్లా ఫాలో కర్రి, చెప్తున్నా కదా మీకు 100% షూర్ రిజల్ట్స్ వస్తాయి, మీకు వెయిట్ లాస్ జబర్దస్త్ అవుతుంది. ఇది సైంటిఫికలీ ప్రూవెన్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే వెయిట్ లాస్ ర్యాపిడ్ అవుతుంది, హెల్దీ వెయిల్ అవుతుంది, అండ్ అట్ ద సేమ్ టైం ఇది లాంగ్ రన్లో కూడా మస్త్ ఫైదా అవుతుంది మన బాడీకి. సో డెఫినెట్గా మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయరు ఒకవేళ మీరు వెయిట్ లాస్ చేద్దాము అనుకుంటే. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కథ అయిపోయింది, నెక్స్ట్ ఎవరెవరు చేయొద్దు ఇది. ఎవరైతే బిలో 18 ఉన్నారో వాళ్ళు అస్సలు చేయొద్దు, ఎవరైతే ప్రెగ్నెంట్ ఉన్నారో వాళ్ళు కూడా చేయొద్దు, అండ్ ఎవరికైతే బ్లడ్ షుగర్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళైతే అసలుకే చేయొద్దు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఎవరికైతే ఈటింగ్ డిసార్డర్ ఉంటుందో వాళ్ళు కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఫాలో కావద్దు. ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏంటిది, ఎట్లా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎవరు చేయొద్దు, ఎవరు చేయొచ్చు. మీరు మాత్రం 100% ట్రై చేయరు. సో మీరు ట్రై చేస్తారని నేను అనుకుంటున్నా. అండ్ యా, ఇవాళకి వీడియోలు ఇంత, నెక్స్ట్ టైం ఇంకో కిరాక్ వీడియోలా కలుసుకుందాం. అప్పటిదాకా పీస్.